అలాంటి వాళ్ళందరూ అలాగే అధికారులు ఎక్కడికక్కడ దాని సమస్యలు సాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా వరుసగా అది తట్టు ఈ కోవిడ్ పరిస్థితి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగా ఇదే కావడం, అలాగే వరుసగా మీద మీద ఊహించని ఖర్చులు పెరుగుతూ రావడం వీటన్నిటి వల్ల వెల్ఫేర్ మేజర్స్ అయితే, అలాగే ఈ సంక్షోభం ఏదైతే ఈ మహమ్మారి వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కావడంలో వచ్చిన కరువు అదన పరువు పోయాల్సి రావడం వీటన్నిటి వల్ల కొంత ఒత్తిడికి గురవుతున్నటువంటి చిన్న చిన్న సమస్యలు అవి కొంచెం పెద్దలు అవుతున్నట్టు కనపడదు. ఆ సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో కాంటాక్ట్ అవుతున్నాం, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం, చర్చలు జరుగుతున్నాం. కాబట్టి ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. ఈ క్రమంలో భాగంగానే చాలా కాలంగా సుదీర్ఘ కాలంగా డిమాండ్ మెయిన్ అయిన టీఆర్సీకి సంబంధించి, అలాగే మన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సంబంధించి ఇలాంటి డిమాండ్ చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. వాటి ఏదో లేదా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించిన ప్రాసెస్ ఏదైతే హామీ ఇచ్చినా ఉన్నాయో దాని మీద కూడా ఏదో తీసుకోవాలని శ్రమిస్తున్నాం. దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ప్రధాన కార్యదర్శులు చీఫ్ సెక్రటరీలు మార్పు రావడము మళ్ళీ కొంత డిలే జరగడం ఈలోగా అన్నిటికంటే పెద్ద కారణం ఈ కోవిడ్ సంవత్సరం ఉన్న పైగా లాగేసింది. ఎక్కడికక్కడ డీఫెక్ట్ అయిపోయాయి. గత రెండున్నరేళ్లుగా 2019 ఎన్నికల్లో మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాల్లో ముఖ్యమైన అంశం బాగా కొట్టొచ్చినట్టు తెలుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగంగా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కార్యనిర్వాహకులుగా క్షేత్రస్థాయిలో వారి భుజ స్కంధాల మీదే మొత్తం విధానాల అమలు కానీ మా ప్రభుత్వ ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల అమలు కానీ మా భుజస్కంధాల మీదే ఉందని స్పృహ మా ప్రభుత్వానికి పూర్తిగా ఉంది. దాని ఫలితంగానే అందరూ గమనించే ఉంటారు, గతంలోలాగా ఉద్యోగులు వాళ్ళ గ్రూపులో రాజకీయాల కోసం వాళ్ళు వాడుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ససేమిర అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదనుకున్నారు. అది కంటిన్యూ అవుతుంది. ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఉద్యోగుల మీద అంత బాధ్యత ఉన్నప్పుడు వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఆలోచించి ఉద్యోగుల సంక్షేమం గురించి కానీ లేదా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించి ఉద్యోగ భద్రతకు సంబంధించి ఉద్యోగుల రెండు అడుగులు ముందే ఉన్నారనేది ముఖ్యమంత్రి గారి మీద అందుకు తగ్గట్టే మీరు గమనిస్తే అంతకుముందు అవుట్ సోర్సింగ్ లాంటి ఇబ్బందులు ఉన్న చోట సిబ్బంది పడుతున్న ఇబ్బందులు ఉన్న చోట అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అలాగే ఎక్కడైనా సర్వీస్లు తీసుకోవాల్సిన చోట వాటిని తీసుకోవాలని ప్రయత్నం చేయడం, ఆర్టీసీని చాలా కాలంగా దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ దాన్ని నెరవేర్చి ప్రభుత్వంలో విలీనం చేయడం, అలాగే 130,000 కొత్త ఉద్యోగాలు కింద ఒకేసారి క్రియేట్ చేయడం, సిస్టమ్ను మొత్తం ఇది వరకు డీసెంట్రలైజ్ చేసి వికేంద్రీకరించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల యొక్క సమస్యల కోసం 2 జేఏసీలు ఉమ్మడిగా ప్రభుత్వంతో ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతూ చీఫ్ సెక్రటరీ గారికి అలాగనే ప్రభుత్వ పెద్దలకి మా యొక్క 2 జేఏసీల యొక్క డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నిన్న చీఫ్ సెక్రటరీ గారికి అలాగనే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సీఎంఓ ఆఫీస్ అధికారులకి తెలియజేసిన మీదట ఈరోజు ఉదయం 10 గంటలకి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ప్రభుత్వం ఆహ్వానించిన దరిమిల 2 జేఏసీలు కూడా మరి సీఎంఓ ఆఫీసుల నుండి పెద్దలతో సుదీర్ఘంగా చర్చలు జరపడం జరిగింది. ఈ చర్చల్లో టీఆర్సీ మాకు దసరా కానుకగా ప్రభుత్వం ఇవ్వాలని మేము చెప్పినప్పుడు కొత్తగా చీఫ్ సెక్రటరీ గారు కొత్తగా వచ్చారు, కొత్త చీఫ్ సెక్రటరీ గారితో మరి కొంత డిస్కస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది.
అయితే రేపు రేపటి నుంచే మరి చీఫ్ సెక్రటరీ గారికి ఆ బాధ్యత అప్పచెప్తాము ఈ నెల లోపు మీకు పిఆర్సి ఇంప్లిమెంట్ చేస్తాము అదే విధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్షిప్ ఉన్నటువంటి సంఘాలని పిలిచి ఆహ్వానించి ఈఆర్సి మీద అదే విధంగా సాలరీస్ మరి 1వ తారీఖున సాలరీస్ రానటువంటి ఉద్యోగులకి పెన్షనర్స్ కి ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు లేదు సార్ ఇట్లాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు మాకంటే ముందుగా మాకు అంటే వర్కింగ్ ఎంప్లాయీస్ కంటే కూడా రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ కి ముందు పెన్షన్ వాళ్ళ ఖాతాలో పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నప్పుడు ముందు పెన్షనర్స్ కి పెన్షన్స్ ఇచ్చి ఆ తర్వాత వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా ఈ యొక్క వెంటనే సీఎంఓ అధికారులతో చర్చలు కూడా కూర్చోబెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇందులో ప్రధానంగా మాకు సంబంధించినటువంటి బిల్లులు మేము దాచుకున్నటువంటి డబ్బు ఎంత రావాలో మేము ఎవరెవరి ఎంత కాలం నుంచి పెండింగ్ ఉన్నాయో ఇవన్నీ తక్షణమే ఆర్థిక శాఖ ద్వారా మా సంఘాలకు తెలియజేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దానిని వెంటనే ఫైనాన్స్ ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ యొక్క విషయాన్ని మాకు చేరవేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా మీకు ఏదైనా ఒక మాసంలో ఆర్థికంగా ఇబ్బంది కింద జరిగితే సహజంగా ఉద్యోగులకి పెన్షనర్లకి ఒకే రోజున 1వ తారీఖునే జీతభత్యాలు పెన్షన్లు ఇవ్వాలి ఒకవేళ ఒక రోజుకి మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే ఆర్థికంగా ఆ ఒక రోజులో మొదటిది పెన్షనర్కి ఇవ్వండి రెండో రోజు ఉద్యోగుల జీతభత్యాలు వేయండి అంతే తప్ప పెన్షనర్లను ఇబ్బంది పెట్టొద్దు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పిన తర్వాత ఇక నుంచి తప్పకుండా అసలు ఆ ప్రాబ్లం ఇద్దరికి రాదని అందరికి 1వ తారీఖు వేసేటువంటి సిస్టాన్ని మేము అమలు చేస్తాము కేవలం కొంత ఒడిదుడుకులు ఆర్థికంగా వచ్చినందు మాత్రమే ఈ 5-6 మాసాల నుంచి అలా చేస్తున్నాము తప్ప 1వ తారీఖు వేస్తాము ఒకవేళ ఏదైనా తేడాలు వస్తే ముందుగా మీరు చెప్పినట్టుగా పెన్షన్లకు 1వ తారీఖు మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం మరి 31వ తారీఖు వరకు మాత్రమే ఉంది దాన్ని కూడా ఫర్దర్ ఎక్స్టెన్షన్ కూడా చేయాలని కోరాము దానికి ప్రభుత్వం అంగీకరించింది అదే విధంగా మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క జీతాలు పెంచడం కానీ వాళ్ళు రెగ్యులరైజ్ చేసే విషయాలు కూడా మరి రేపు పిలిచినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో ఆ చర్చల్లో కూడా వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము అదేవిధంగా మిగతా సంఘాలను కూడా పిలిచి అన్ని కూడా చర్చలు జరుపుదామని అనేసి వారు తెలియజేయడం జరిగింది మేమైతే మాత్రం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రెండు జేఏసీలు ఒకే వేదిక మీదకి వచ్చి ప్రభుత్వానికి మేము ఏమైతే సూచనలు చేశామో ఎంప్లాయీస్కి వెల్ఫేర్ గురించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క వెల్ఫేర్ గురించి ప్రభుత్వానికి ఏదైతే చెప్పామో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ యొక్క చర్చలు సహృద్వ వాతావరణంలో జరిగే విధంగా మరి సూచించినటువంటి ముఖ్యమంత్రి గారికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు